ಬದ್ದೆಯಲ್ಲಿ ತೆಪ್ಪ ಮೆಂದ ಸ್ವಾಮಿಗೆ ಖಾಲಿ ಒಲ್ಲು ಗಾಲಿಂದು. ಏ ಕಾರಣ ಚಾತ ಗಾಲಿಂದೋ ಮನಕು ತಿಳಿಯದು. ಎವರೋ ಒಬ್ಬ ಪುಣ್ಯಾತ್ಮಡು ಅಗ್ನಿದಾವಕನು పోసినాడని చెప్పని అనుకున్నారు. ఆ పోయడంలో ఆయనకి ఆ మహానుభావుడికి ఆయనకే ఎరుకు, ఆయనకి తెలుసు అని చెప్పి ఆ పోసేటప్పుడు కరెక్ట్గా పోయి పోయేటప్పుడు చెయ్యటి పెట్టేశాడు. శివగోపుర పోయాలని చెప్పని ప్రయత్నం చేసాడు. శివగోపుర పోయకుండా పోయి పోయేటప్పుడు కరెక్ట్గా చెయ్యటి పెట్టేశాడు. శివుకి చౌకు పెట్టేటప్పటికి ఈ ముంజయ్యి, ఈ చేయాడ, ఈ బుధము ఎర్రగా కండతో కూడా కాలిపోయింది, అగ్ని దాకపోయింది అని వాళ్ళు. తర్వాత నాకు తెలిసింది. నాకు తెలిస్తే అప్పుడు మా ఊరి నుంచి కలవాయికి పావలా ఛార్జీ, నెల్లూరిని నెల్లూరికి రూపాయి పావలా ఛార్జీ ఆ టైంలో. తర్వాత నేనేం చేశానంటే 10 రూపాయల డబ్బులు సంతం చేసుకొని జోబీలో పెట్టుకొని కలవాయికి పోయినా. కలవాయికి పోతే రాజయ్య పాముడి చెట్టి పెద్ద అంగడి, ప్రతి ఒక్క వస్తువు లేని పరిస్థితి లేకుండా అంగడి పెట్టేవాడు. నేను పోయినా ఇదే టైంలో పోయినా, పోయేటప్పటికి రాజయ్య కాలిన దానికి మందు ఇమ్మని అడిగిన. రాయ్యా 2 రూపాయల వద్ద ఇంక అంత మిగిలిన మందు లేదు అని చెప్పాను. సరేనని చెప్పి 2 రూపాయలు ఇచ్చి బాట తీసుకొని బద్దేలి తిప్ప మీదకి పొద్దు కోకొస్తుంది పోయినా. పోయేటప్పటికి అప్పుడు ఆ శిశువులు అక్కడ ఉండేవాళ్ళు, సెలమానాయుడు ఉన్నాడు. సెలమానాయుడు ఉంటే నేను ఆ పొద్దు సెలమానాయుడు లేడు, ఎక్కడికో పోయి ఉండు. నేను పోయినాక పండగ నెల చలికి అని మూలగతా ఉన్నాడు. మూలిగేటప్పుడు అయ్యా మందు తెచ్చినాను స్వామికి పుయ్యమని వాళ్ళని అడిగిన. నేను ప్రత్యత్నంలో పచ్చిప్రాయంలో ఉండ, నన్ను వాళ్ళు పుయ్యించుకోరయ్యా అని చెప్పని ఆడ జుట్టు పొద్దున పోస్తామన్నాడు. నేను సరేనని చెప్పి అక్కడనే పెట్టి ఆమెను కూసున్నా. కూసుండేటప్పటికి ఇంగారం జాస్తిగా మూలగతుండడు. అయ్యా మూలగతుండయ్యా పుయ్యండయ్యా అని అడిగిన. పుయ్యించుకోమంటే ఒక ఆయన ఉండి పుయ్యించుకోమంటే పుయ్యమంటే అని ఒక ఆయన అన్నాడు. సరే అని చెప్పి నేను పలకకుండా కూసుకొని ఉన్నా. అయి ఈ అన్నాక 10 నిమిషాలు 5 నిమిషాల కల్లా లేచి కూర్చున్నాడు. లేచి చాప కప్పుకొని ఉన్నాడు, లేచి కూర్చున్నాడు. లేచి కూర్చున్నాక స్వామి అన్నా, అయ్యా అన్నాడు. అది స్వామి మందు తెచ్చి ఉన్నాను స్వామి అని అన్నా. మందు తెచ్చుంటే పుయ్యయ్యా అని చాపకు అడగా వేసాడు. ఆమె నేను పై పక్క నుంచి పూస్తే కిందికి గారొస్తే అని కింది పక్క నుంచి పైకి పూసుకుంటా పోయినా. పూసుకుంటా పోయితే సగం బాట్లు అయిపోయింది. అప్పుడు ఏమి చెప్పినానంటే స్వామి పూసినాక నీళ్లు లొండలొండలొండ కారుతూ ఉన్నాయి ఆ నీసు నీళ్ళన్నీ. అమ్మాయి స్వామి రవంతసేపు సాప ఇంగిళ్ళెవరు బలకల రవంతసేపు సాప కప్పుకోకుండా ఉంటే మందు ఆరిపోద్ది స్వామి అన్న. అట్నే ఇలా అయ్యాను. ఆమె ఒక అరగంట సేపు అట్నే ఉన్నాడు. ఆమెన చీకట పడిపోయింది. ఇంక నేను వాళ్ళు ముద్ద అన్నం పెట్టాను, తిన్నాను, పొద్దున లేచి నేను ఊరికి లెగెత్తాలా, నేను వచ్చేసినాను. బస్సు మనసానికి అందదే, ఇంక మధ్యాహ్నం దాకా ఉండాలి, ఇంటికా నన్ను తిడతరే అని చెప్పారని నేను భయంతో లగెత్తిన. భయంతో లగెత్తలకి బస్ స్టాండ్ బస్సు కదలతా ఉంది, వెనక పక్క పోతా ఉందని చెప్పి వెనక పక్క తట్టిన లగెత్తి తట్టే తలకి ఆపాడు. ఆపేటప్పటికి ఎక్కి ఇంటికి వచ్చి నా పని మీదకి నేను పోయినా. అటువంటి మహాత్ముడు, అటువంటి కలిగిన వాడు అట అటువంటి కళ్ళతో చూడలేమని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు కాదు ఇప్పుడు అనిపిస్తుంది. అయితే మోసిన తృప్తి తీరగా 2 మైళ్ళు మోసినాను, మైలు మోసినాను. తర్వాత ఇక ఎక్కడెక్కడ ఇక్కడల్లా తిరిగినాను, అన్నీ చేసాను. తర్వాత కయ్య 14 ఎకరాలు సేద్యం అంటే 14 ఏళ్ళు బాగుంటుంది అన్నాడు. మాది మీ సొంత కయ్య స్వామి. ఆయనకి తెలుసు మా పొలం అంతా. మా పొలం అంతా అని తెలిస్తే స్వామి పొలాన్ని నట్లల్లో చేయను, మేము చేసుకోవాలని అనుకున్నాము, దాని మందలు చెప్పు స్వామి అని అడిగిన. అయ్యా 14 సంవత్సరాలు బాగా జరుగుతుంది అని చెప్పాను. తర్వాత స్వామి 14 ఏళ్ళు అంటున్నదే. తర్వాత స్వామి అని అడిగిన. అయ్యా నాదం ఒక 20 నిమిషాలు వాంచి అవతల కూడా ఒక రకంగా జరగద్దలయ్యా అన్నాడు. అవతల 14 సంవత్సరంలో తెలిగి ఏమి జరిగిందంటే మమ్మల్ని చుట్టుకుంటపల్లి కాపురం పోతాడు, మీరు ఒకరు ఇలిటం పోతారు అని చెప్తున్నాడు. నేను ఆయన ఇదే గొలగమూడిలో ఇదే ఆసనంలో వాదన పెట్టుకున్నాను. ఏంది స్వామి చుట్టుకుంటపల్లి కాపురం అంటాం, మేమిద్దరం అక్కల చెల్లెళ్ళు కూతురు చేసుకున్నాం, మేము ఇంకాడికి పోతాం అని చెప్పానంటే, లేదయ్యా ఆస్తి పట్టువేరుపడి ఇల్లుటిని చేసకపోతుంటే ఏది నువ్వు అట్ట అంటావని నన్ను వాదించాడు.
నేను ఇంకా ఆయన కోపం తెచ్చుకునేటప్పటికీ నేను పలకకుండా మెదలకుండా ఉన్నాను. తర్వాత కరెక్ట్గా ఆయన చెప్పినాక 14 సంవత్సరంలో ఇద్దరు మా అన్న చనిపోయింది. మా అన్న చనిపోతే ఆయన ముగ్గురు పిలకాయలు, మా ఉండేది ఒక ఇల్లే, ఊరు పుట్టినాంచి పుట్టిన ఇల్లు మాది. కాబట్టి ఆ పిల్లకాయల ఇప్పుడు దాకా వాళ్ళు చిన్నగా నాకు పిల్లకాయలు లేని దానివల్ల వాళ్ళ దగ్గర తీసి వాళ్ళ అభివృద్ధిలో చేసుకొస్తే ఆ స్వామి కూడా పిల్లని తీసుకొని అడిగి వస్తే అయ్యా గర్భంలో పుట్ల పుట్టక తలకి సిటేపాలను తీసుకొని వస్తే ఆయన ఏం చెప్పంటే అయ్యా ఎంగడిగిరి సాకరంలో పిల్లవాడిని వదిలినరో ఇంకేం ఇబ్బంది లేదన్నాడు. వాడు పుట్టింది మొదలుకొని ముగ్గురు మగపిల్లవాళ్ళు మా అన్న కలిగినారు, వాళ్ళు లచ్చనగానే ఉన్నారు. ఇప్పుడు వారం వారం మా బాడు పెద్దోడు పెద్ద పిల్లోడు స్వామి చెప్పినోడు వీడికి వచ్చి శనివారం వచ్చిపోతుంటాడు, నెల్లూరులో కాపురం ఉండడు వీడికి వచ్చిపోతుంటాడు. ఆ పొలాన్ని గురించి ఈ పొద్దు మాకు దివక్షేత్రంగా ఆయన చెప్పినాక ఈ కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు 10 పుట్లు పండుతుండే లచ్చనంగా అందరికీ దప్పికి తాగుతామను, ఏం ఇబ్బంది లేదు. వర్షం రోజు అక్కడ రంగనాయకుల స్వామి గుడికి వానలో ఎత్తుపోయిలా రంగనాయకుల గుడి స్వామి కాడికి మేము గొలగమూడి రావాలని చెప్పి ప్రయాణం అయ్యి తలుపూరు నుంచి వచ్చినాం. తలుపూరు నుంచి వచ్చినాక అయ్యా రంగనాయకుల స్వామి కాడికి పోవాలని చెప్పాను స్వామి. అమ్మ సరే అని చెప్పని ఒకటే వాన, ఆ వానలో ఎత్తుకొని పోతా ఉన్నాం. పొద్దుకోకొచ్చింది. పోతా ఉండేటప్పటికీ మేము లోపల దేవాలయం లేకపోయేసరికి ఈ కలెక్టర్ అమ్మిడి ఉంటుంది, జాయింట్ కలెక్టర్ ఎవరో ఆయన ఎవరు మోసుకొని పోతామని చెప్పి పక్కన ఉండేవాళ్ళని అడిగాడు. అడిగితే అయ్యా ఆయన స్వామి ఆయన ఆడికి పోవాలంటే ఆడికి మోసుకొని పోతారు శిశువులు అని చెప్పి ఆయనకి చెప్పాడు. ఆయన వాగ్దానందనే కూర్చొని ఉన్నాడు. ఏడ ఆయన ఉన్నాడు, మేము లోపలికి పోయినాం. లోపలికి పోయేటప్పటికి పూజారులు అటు దించినాము. దించిన తర్వాత ఆయన ఏమీ మెదలకుండా కూర్చొని ఉండు. ఈయన స్వామి ఏం చేసిందంటే అయ్యా ఈళ్ళు మాకు టైం అయిపోయింది, మీరు బోండింగ్ ఎత్తుకొని పొమ్మంటుండు పూజారులు. ఒక ఆయన టైం చూసి పొమ్మని చెప్తాడు, ఒక ఆయన మాకు మాట వస్తుందయ్యా మీరు ఎత్తుకొని పొమ్మంటుండు. ఈ సందుకట్ల స్వామి ఏం చెప్పిండంటే అయ్యా ఏ టవతం నుంచి వచ్చి మాట్లాడిపోతుంటే ఈయన ఏమయ్యా తల కింద కొంచెం పెట్టుకొని ఏమి సమాధానం చెప్పలేదు అని అనేటప్పటికే ఈళ్ళు ఇంకా కొమ్మన్లా ఈళ్ళు ఈ పూజారి ఇంక వెలిగిన వాళ్ళు కాదు, ఏందయ్యా తల కింద సుందరం పెట్టుకొని సమాధానం చెప్పలేదు అనే దానికి వీళ్ళు పలకల. అవన్నీ ఆయన ఏం చేసిందంటే అప్పుడు రంగనాయకుల స్వామితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే అంటే ఏది కొట్టుకొచ్చినప్పుడు అనేది, మళ్ళా చక్కగా మాట్లాడినప్పుడు అంతే 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 అనే గంట సేపు వాళ్ళు 5 నిమిషాలు కూడా ఉండేదని లేదని కనుక గంట 1.5 గంట సేపు ఇంక పలకల. అంతా పూర్తిగా రంగనాయకుల స్వామితో ఆయన మాట్లాడి తర్వాత మేము అయ్యా ఇంక బోధం పాడినాను మేము ఎత్తుకొని ఆడికొచ్చేతలకి ఈయన జాయింట్ కలెక్టర్ రాని వాగిటి ముందర ఉన్నాం అయ్యా లోపల తేండి వాన అయిపోయా కోదురేను. అమ్మ స్వామి ఆయన లోపలికి రమ్మంటున్నాడు స్వామి అని అడిగితే పాండయ్య అన్నాడు. అయ్యా ఇప్పుడు ఏమి కావాలని ఆయన అడిగాడు. కట్టెలు కావాలయ్యా ఓముగుణం వేయాలని చెప్పాను. అప్పుడు పోయి 2 గుండ్లు 3 గుండ్లు కట్టెలు ఆటోని పిలిచి తీసుకొచ్చి ఆ రాత్రి గుండం వేసి తెల్లవద్దులు ఆడనే ఉండి మాకందరికి భోజనం సప్లై చేసాడు. పొద్దున్న లేచి మధ్యాహ్నం భోజనం చేసుకుని పోదురు ఉండమన్నాడు. ఉంటే ఉండేదానికి స్వామిని అడిగినాము, ఏ స్వామి మధ్యాహ్నం ఉండమంటున్నాడంటే అవు రాత్రి ఏమనుకున్నారయ్యా రాత్రి ఏమని ఎంత లేకపోయిందని ఏంది అని చెప్పని అన్నాడు. ఇంకుండేదానికి లేదయ్యా అని చెప్పని మేము ప్రయాణం అయ్యి ఏట్లకి పోయి స్నానం చేసి గొలగమూడికి వచ్చాం. అయ్యా అక్కడ పోయి ఏం చేసేవాడు ఎదురుగా ఒకసారి అట్లా చూసి అరే భగవంతుడా నేను బాగు వచ్చే కానీ జానే వాలి కానీ ఉసికే చూస్తే జానేదు అంటే పెద్ద వర్షం ఆగిపోయి విపరీతమైన ఎండతో ఉద్దిలు బిక్కిరైపోయి భక్తులంతా ఇంటికి వెళ్ళిపోతే ఆయన వచ్చి గురి దగ్గర కూర్చోన్నాడు. గుండె దగ్గర కూర్చోగానే చదవబడి విచిత్రం ఏంటంటే వెంకయ్య స్వామి శిరిడి సాయిబాబాను మా పెద్దన్న ఉత్తర దేశానికి ఉన్నారు అని చెప్పేవాడు. అయితే ఒక తమాషా విశిష్టమైన విషయం ఏంటంటే అటువంటి సంఘటనలు వెంకటస్వామి దగ్గర జరిగాయి. వెంకటస్వామి దగ్గర కూడా దాదాపు అటువంటి మేఘాన్ని
నిపుణులు ఇలాంటి వాటిని ఆదేశించిన సంఘటనలు కొన్ని మనకి తెలియవచ్చు. అందులో ఒకటి ఏమిటంటే, మబ్బు వైపు అలా చూసి ఆయన అనేవాడు, ఓ ఎర్రాకవా బండి మీద పోతున్నారు, వీళ్ళు సామాన్లన్నీ పెట్టుకున్నారు, ఈ భక్తులందరికీ భయం కావాలి, వస్తువులన్నీ తడిచిపోతాయి, భయంకరంగా వర్షం చేస్తుంది, మెరుపుల మీద మెరుపులు వస్తున్నాయి, ఏమి ఎర్రాకవా, మేము మా వాళ్ళు ఏమి కావాలయ్యా, ఏమిటి ఇలా చేస్తున్నామే అని కొంతసేపు అన్నాడు. తమంతా మబ్బులు విడిచిపోయి ఆకాశం నీలంగా కనిపించడానికి స్వామికి సంబంధించిన వాళ్ళు గమ్యం చేశారు. ఈ సృష్టినంతటినీ పరిపాలించే ఒకనొక చైతన్యమయ్యే తన్మయ్యే సత్పురుషులని, అటువంటిది అనుభవిస్తూ వారు దాన్ని శాసించగలరని నమ్మిన అనాది సిద్ధమైన వేదవాంగ్మయానికి చెందిన భారత జాతి మంది. అందుకని సోదరులారా, ఈయన గారు చెప్పిన సంఘటనలను విశ్లేషించి వివరించి విపులీకరించే ఉత్తమమైన రీతిలో మన పుస్తకాలన్నీ వస్తాయి. మీకు అవకాశం ఉన్నప్పుడు వాటన్నింటినీ చదవచ్చును. ఇక్కడ కేవలం ఒక గంట కాలంలో అనేక మందిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో నేను తక్కువ మాట్లాడాలని, వాళ్ళు ఎక్కువ మాట్లాడాలని మన నిర్దేశం. అంచేత అనేక విశిష్టమైనటువంటి అంశాలను మన స్వామి సత్యమిత్ర తపోవుల ప్రసాదాలు ఇతర నరసయ్య లాంటి వాళ్ళ యొక్క అనుభవాలను స్వామి సేవక భక్తులని ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి ఒకటి ప్రచురణ చేసి అందరికీ అందించి అందులో స్వామి పాదాల చేత ధన్యత చెందాలని ప్రయత్నిస్తున్న సంస్థ ఎస్పీఎస్ రీసెర్చ్ సెంటర్. ఇప్పుడు ఆవుల సీతమ్మ గారు, వీరి వదిన గారు, మనసుకు తల్లి గారు ఇప్పుడు మనకు తన అనుభవాలని చెప్తారు. సీతమ్మ గారు చాలా ధారాళమైన మనిషి. నరసయ్య సీతమ్మలకు చాలా చీట్లు రాసిచ్చారు స్వామి. అందులో వీళ్ళు పొలంలో పెట్టిన కొన్ని పోయాయి, కొన్ని దొరికాయి. 169 చీట్లు మనకు వీళ్ళ నుంచి లభించాయి. వాటిని మనకు మనకు ఎంతో గౌరవంగా ఇచ్చారు వాళ్ళు. వాటిని కాపీ చేస్తున్నాము మనం. అందువల్ల స్వామి పేరు మీద మనకు పరిశోధనకు సహకరించినందుకు వారికి అభినందనలు. అమ్మ ఇప్పుడు తమ భావాలు చెప్పారు. స్వామి వారితో కూడా తిరిగానే కానీ ఆయన లీలాలు చెప్పేదానికి మాకు ఎప్పుడు అవకాశం రాలేదు. మన శిరీష గారు మా ఇంటికి వచ్చి, మన శిరీష గారు మా దగ్గరకు వచ్చి స్వామివారు లీలలు అడిగారు, ఆమెకి చెప్పాము. ఇప్పుడు ఆమె వల్ల మేము ఇక్కడికి రాగలిగాము. ఆమెకి ఆ సార్ గారికి అందరికీ మా ధన్యవాదాలు, మీకు అందరికీ మా ధన్యవాదాలు. ఏమంటే నాకు పిల్లలు, ఇద్దరు ముగ్గురు పిల్లలు పోయారు, ఒక రెండు గర్భాలు పోయాయి, రెండు గర్భాలు పోయాయి. ఆయన మళ్ళా గర్భం వచ్చి 3వ మాసం వచ్చింది. స్వామి దగ్గరికి వెళ్ళాలి, ఆయన అయితే ఏమన్నా చెప్తారని చెప్పి అక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత, అమ్మ నీకు వెంకటగిరి శాఖల వాళ్ళ అబ్బాయిని గర్భంలో వదిలిన్నారు, ఆయనకు 72 సంవత్సరాల 2 నెలలు ఆయుష్, ఆయనకు లోకంలో 2 ఆస్తులు వస్తాయి, ఆయన మంచి వృద్ధులేకి వస్తాడు అని చెప్పింది. అంటే మనకు మూఢనమ్మకాలు కదా స్వామి, నేను హాస్పిటల్కి పోతాను అని అడిగా. అమ్మ ఆయనకు పెద్ద డాక్టర్ అయ్యి మందులు రాశారు, నువ్వు హాస్పిటల్కి పోని అవసరం లేదమ్మా, ఆయనకి ఆయన బాగుంటారు అని చెప్పాడు. అయినా మనం నమ్ముతామా, నేను హాస్పిటల్కి పోనే పోయా, పోయి మందులు తీసుకొనే వచ్చా. ఆ విధంగా మా పెద్ద బాబు నెల నెల స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళు. అట్లే 7వ 9వ మాసం వచ్చింది, స్వామి దగ్గరికి వచ్చి నిద్ర చేసుకోవాలని వచ్చాము. మేము వచ్చేవరకు అప్పుడు పాత ఇప్పుడు కూరగాయల మార్కెట్ ఉంది కదా నెల్లూరులో, అక్కడ బస్టాండ్ అక్కడ స్వామి అక్కడ దిగి వాళ్ళందరినీ భక్తుల్ని కొంచెంసేపు ఆగండి అయ్యే పోదాం, ఇంకా కొంచెంసేపు ఆగండి అయ్యే పోదాం అన్నారంట. ఈ లోపల మేము వచ్చేసాం. మేము ఎప్పుడు వచ్చామో ఇంక పదండి అయ్యా అనేసాడు మామందరినీ. అమ్మని అక్కడ రంగనాయకుల గుడికి పోవాలయ్యా అన్నాడు. అక్కడికి పోయాం. అక్కడికి పోయిన తర్వాత నన్ను అమ్మ తులసమ్మ గారు మమ్మల్ని ఇద్దరు స్వామి ముగ్గురు లోపల కూర్చోబెట్టి వీళ్ళందరూ అక్కడ ఉన్న భక్తులందరూ బయటకు వెళ్ళిపోయారు. అమ్మన చాలాసేపు చూశాడు అటు ఇటు, అయ్యా స్వామి ఒకన ఎండ కాస్తుంది అని అన్నారు. మళ్ళా కొంచెంసేపు దాని ఇక్కడ 40 ఏళ్లకు నేలమట్టం అయిపోద్ది అన్నారు. సరే ఇవన్నీ నేను గర్భవతిని కదా స్తంభానికి అనుకొని కూర్చొని ఉన్నాను. అమ్మవారు ఏమైనా తులసమ్మ గారు మౌనంలోకి వెళ్ళిపోయి ఉంది, ఇక్కడ 40 ఏళ్లకి నేలమట్టం అవుద్ది అన్నారు. సరే అని చెప్పి ఆయన దేవభాష ఆయన అప్పుడు ఇది ఈ విధంగా అందరూ తెలిసింటే ఆయన గారు ఆయన మాట్లాడే దేవభాష టేప్ తీసుకుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది ఇప్పటికి కూడా నాకు. ఒక్కరు కూడా అక్కడ ఉన్న భక్తులు ఆయన మాటలను పట్టించుకునేవాళ్లే కాదు, ఆయన దగ్గర ఉండేవాళ్లే కాదు. స్వామి నువ్వు డబ్బులు తీసుకో, మాకెట్ట జరగద్ది, మేమేమి తినాలి, ఎక్కడికన్నా బాగుంది, మనకు శారీలు ఎట్లా, ఈ విధంగా అడిగేవాళ్లే కానీ
స్వామి ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నారా, ఆయన ఏంది ఆయన పరిస్థితి ఏంది, ఆయన మనకేంది అనేది ఒక్కరు కూడా అక్కడ ఆలోచించేవాడు. అంటే మేము నెల నెల పోతాం కదా, అన్నీ తెలుసుకుంటాను నేను అని చెప్పేసి అమ్మ నా ఆ మాట చెప్పారు. అమ్మ బాగా ఇక్కడ కార్తీక మాసం అది, అందరూ తిరుగుతున్నారు గుడి చుట్టూరు. నేను అక్కడ కూర్చుంటే నా దగ్గరకు వచ్చి అమ్మ ఆయన ఎవరమ్మా అనేది, స్వామి అంటున్నా ఈయనే స్వామి ఈయనే స్వామి అనేది మళ్ళా పోయి తిరిగేది వాళ్ళు. అమ్మ బాగా తొమ్మిది అలా అయింది. అప్పుడేమంటే అక్కడ పూజారి లేదు, ఈయన్ని బయటికి తీయాలి బయటికి తీయాలి అని. ఈ భక్తులు ఏం చేస్తున్నారంటే స్వామి భక్తులు ఆయన చెప్పిన దాకా మేము తీయము అని అన్నారు. సరే అని చెప్పి ఆయన అమ్మాయిని అప్పుడు అన్నాడు, ఏమయ్యా ఏటవతల వాళ్ళు వచ్చి లెక్క చెప్పారు, ఏటవతల వాళ్ళు వచ్చి లెక్క చెప్పారు, నువ్వేమయ్యా ఇక్కడ కూర్చున్నావు కూర్చొని పెట్టుకొని ఉండవు అని అడిగాడు. సరే నాకు అసలు అర్థం కాలప్పుడు ఏటవతలేవురా ఏటవతలేవురా అని నేను అలా ఆలోచించిన. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఏటవతల ధనవాడ కామంటే అమ్మ ఏటవతల నరసింహస్వామి అని అప్పుడు అర్థం చేసుకున్నా. అప్పుడు మళ్ళీ కొంచెం సేపు దాలి ఇంక లెక్క చెప్పాడు గోపాలయ్య, ఇంక నన్ను బయటికి తీసుకెళ్ళండి అన్నాడు. అమ్మని భక్తులు వచ్చి అన్ని బయటికి తీసుకొచ్చారు. ఆ గర్భగుడి రంగనాయకుల దేవాలయంలో గర్భగుడి దగ్గర కూర్చొని పెట్టి అప్పుడు అయ్యా నాకు ఒక పావల పుల్లలు తెచ్చి గుండం వేయండి అన్నారు. అప్పుడు పావల ఇస్తే అంత బొడుగు అంత అన్ని పుల్లలు ఇచ్చారు. ఆ పుల్లలు తెచ్చి అక్కడ ఆయనకి గుండం వేశారు. గుండం వేసిన తర్వాత అప్పుడు 11:00 అట్లా అయింది. అప్పుడు ఇంక ఈయన వాహాని వెంకటరావు లేదు, ఆయన వచ్చి స్వామిని కారులో తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. మేము మా అత్తగారు ఉంటాను, అప్పుడు ఆటోలు వెళ్ళేవు రిక్షాలు కదా, ఆ రిక్షాలో మా అత్త దగ్గరికి వచ్చాము. అది ఒకసారి మళ్ళీ ఒకసారి వచ్చాను నేను, అయ్యా ఈ మన దగ్గరికి వస్తుంది ఇంక 64 సంవత్సరాల ఆవిషయకి ఇంక 2 సంవత్సరాలు ఎక్కువ రాయ్యాను. సరే నాకు 2 సంవత్సరాలు ఎక్కువ రాశాడని నేను సంతోషించా. ఒక 6 నెలలకి పెద్ద ఆపరేషన్ జరిగింది. మళ్ళా అదేదో మిస్టేక్ అయ్యి మళ్ళీ 3 నెలల్లో మళ్ళీ పెద్ద ఆపరేషన్ జరిగింది. అప్పుడు 2 పెద్ద ఆపరేషన్లు. అప్పుడు ఆలోచించా నేను, అయ్యో స్వామి చెప్పిన గండాలు తప్పియడం కావాలిది, 2 పెద్ద ఆపరేషన్లు జరిగాయి నాకు అని అప్పుడు అనుకున్నా నేను. అట మహనీయుడు ఆయన దేవభాష, అయ్యా నా పాతాళ లోకంలో ఎర్రజెండాలు ఎగురుతున్నాయ్యా, ఎర్రజెండాలు ఎగురుతున్నాయ్యా, నాగలోకం పైలోకం అయ్యా, నేను స్వామి దగ్గరికి వస్తే స్వామినే కూర్చునేదాన్ని, ఇవన్నీంటా కూర్చునేదాన్ని. నేను ఇప్పుడు అనుకుంటా ఆయన మాటలు గెలకప్పుడు టేప్ తీసుంటే ఎంత బాగుండేది అని ఇప్పుడు అనుకుంటా. ఎంతసేపు అయ్యాకి సృష్టి 10 కోట్లు అయ్యి, సృష్టి 10 కోట్లు అయినా రాయ్యా జీవాత్మ సృష్టి, ఆయన రాసేది సృష్టి కోట్లు అవి రాయ్యా ఆమెకు రాసి అయ్యా అనేది. ఒకసారి అక్కడ అప్పుడు దిగాను కదా, ఇప్పుడు ఆయన నెమ్మదిగా చెప్పాలి. సీతమ్మ గారు స్వామి ఆమె చెప్పింది నిజం, ఈ దేశంలో మహాత్ములు పుట్టని కాలం లేదు. వాడు లోకహితం కోసము తపస్సును తమ జ్ఞానాన్ని కారబోయే కాలం లేదు, కానీ వాటికి కావలసినంత మనకి తెలిసేలాగా రికార్డ్ అవ్వలేదు. వెంకటేశ్వర స్వామి వారు ఎట్లా ఉండేవాడంటే ఆయనది మన ప్రపంచం కాదు, ఇంతకంటే మించిన అతిలోక అతి దివ్యమైన ప్రపంచం. మామూలు మన భాషలో చెప్తే రైల్వే మన పోలీస్ స్టేషన్లో రైల్వే సెట్లు ఉంటాయి కదా, ఆ విధంగా మనకు కనిపించని అనేక విషయాలు ఆయన మాట్లాడారు. అంటే ఒక 50-60 వందల పోలీస్ స్టేషన్లు కలిపేస్తే అన్ని పోలీస్ స్టేషన్ వాళ్ళు మాట్లాడుతుంటే ఎటువంటి నాకు లేదు, కానీ వాస్తవానికి ఆయన మాటలు ఒక్కొక్కటి 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 పట్టించుకుంటే ఆమె చెప్పినట్టు ఆయన రికార్డ్ చేసి విశ్లేషిస్తే ఆయన చెప్పిన ప్రతి మాట నిజం అని తెలుస్తుంది. ఏమయ్యా ఎట్లా చెప్తావా మీకు వెంకటేశ్వరం అంటే భక్తి గారు చెప్తావంటావా, లేదు లేదు బాబు ఏమిటంటే లేని మాకు దగ్గర సుమారుగా 10,000 చీటీలు మేము పరిశోధించాం, 10,000 చీటీలు 4-5 వేల సోర్సెస్ నుంచి తీసుకొచ్చి మేము పరిశోధించాం, వీటిలో ఒక్క చీటీలో ఒక్క మాట కూడా అబద్ధం కాదు. ఆయన చెప్పిన రాయించి ఇచ్చిన షుగర్ బీపీ 2 ఉండే
పైగా ఒకవేళ ఎక్కడన్నా చిన్న చిన్న మార్పు చేరుకు చేసి ఆయనే చేశారు, ఆయనే చేశారు. అందుచేత ఎప్పుడు ఎక్కడ ఒక్క మాట అబద్ధం కాని సత్పురుషుడు చెప్పిన మాటలు, ఆయన సృష్టితో తారాత్మ్యం చెందిన దివ్యమైనటువంటి మాటలు, వేదంలో ఉపనిషత్తుల్లో ఎట్లా మనకు కొన్ని అర్థం కావో అదేవిధంగా వెంకయ్య స్వామి యొక్క జ్ఞానపూర్వకమైన మాటలు మనకు అర్థం కాలేదు అనేది నిజమే కానీ, కానీ ఆయన ఒక మాట చేశారు, అయ్యా ఇది దేవనాగర భాష, దీనికి కాలాంతరంలో కొందరు వచ్చి దీని అర్థం చెప్పగలుగుతారు అని చెప్పుకున్నారు. అటువంటి వాళ్ళు రావాలని, ఆయన భావం మనకు అందాలని మనం హృదయపూర్వకంగా స్వామి పాదాలతో నమస్కరించి ప్రార్థిస్తూ వేచి ఉన్నాం. ఒకటి. రెండవది ఏంటంటే, స్వామి మాటలో ఒక అద్భుతమైన పదాలు ఉన్నాయి. ఒకసారి నేను ఇప్పుడు మన అక్కడ స్వామి గారికి దారం ఇస్తారు కదా, అక్కడ ఉండగా వచ్చి కూర్చున్నాను. కూర్చున్నప్పుడు బాగా ఎండగా ఉంది. కొంచెంసేపు కూర్చున్న తర్వాత అప్పట్లో స్వామి సేవకుడు గురవయ్య ఉండేవాడు, అతను నాకు బాగా పరిచయం. అతను ఏం చేశారంటే కూర్చుంటావా అని అడిగాడు. మామూలుగా అయితే ఎవరిని తాకనీయకుండా లోపల రానియకుండా దూరం ఉండమని, సో బాగా పరిచయం ఉంది కాబట్టి సరే నువ్వు కూర్చుంటావా నాకు లేదు అవసరానికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆయన ఏం చేశారంటే, స్వామి మామూలు ఆయన ధోరణిలో మాట్లాడుతున్నట్టుండి అలా చూశారు. ఆయన కళ్ళు పది మెరిసేవి, స్వామి కళ్ళు బాగా ఇదిగా ఉంది. ఆయన మెరవగానే ఆయన ఏం చేశారంటే, అయ్యా ఒక్క చిలుకు పడింది అయ్యా, దేవుడు పదో చూపుతో చూస్తున్నాడు, ఒక్క చిలుకు పడింది అన్నాడు. అటు మూడు సార్లు నాలుగు సార్లు అన్న తర్వాత ఇంకా బయలుదేరయ్యా అన్నా. అరే ఇది నా గురించే అనుకుని ఇట్లా చెప్పి గురవచ్చు. సరే గురవయ్య నేదో విను అంటే, అవును నేను బయలుదేరమంటున్నాను, ఎర్రటి ఎండ మే నెల వర్షాలు వచ్చేది ఎక్కడా మబ్బే తొలగలేదు. సరే ఈయన మాట చూద్దాము, ఇది ఎంత నిజమో, ఆయన మాట నిజమని నా నమ్మకం, దాన్ని పరీక్షించుకుంటే నా భక్తి మరింత బలపడుతుందని నా విశ్వాసం. సరే బయలుదేరి నెల్లూరు సాయంకాలం అయ్యేప్పటికీ నా పని పూర్తయ్యేలోగా విపరీతమైన మబ్బులు వచ్చాయి. పదిన్నరకు మా పక్కన మా మేనమ్మ వాళ్ళు ఊరికి పెడతా పోదు బస్సు, ఆ బస్సు ఎక్కదామని అక్కడ 10 గంటల బస్సు దగ్గర వచ్చి కూర్చుంటే కిటికీ పక్కన కూర్చుని చెయ్యి బయట పెట్టినాను. ఒక మెరుపు ఒక మెరుపుకి ఖాళీ లేకుండా వస్తున్నాయి, కానీ చిరుకు పక్కన అనే వాళ్ళు విచిత్రంగా ఉండే అందరు 10:30 అక్కడ ఊర్లో దిగారు. దిగిన తర్వాత వెంకటేశ్వర మాట్లాడి ఎంత నిజమో చూద్దామని అక్కడ దారిలో ఒక ఆయన కనిపిస్తే ఆయన పొలానికి నీళ్లు పెట్టి వస్తున్నాడు, మోటార్ వేసి వస్తున్నాడు. ఆయన పేరు సుందరయ్య. ఆయన అడిగాను, అనా ఏమిటి సంగతులు, ఆ మాట ఈ మాట కావాలని మాటలు పెట్టుకున్నాడు. ఆయన అన్నాడు, బొద్దు బాబుంది భాస్కరయ్య, మీతో పాటు నేను కూడా వస్తాను అనుకున్నాడు. అంటే నా ఉద్దేశం ఆయన మాట సత్యమైతే భగవంతుడు 9 రోజులు 10 రోజులు చూస్తున్నాడు, ఇక తరము మనం అనుగ్రహించబడతాం. వెంటనే బయలుదేరి మా మేనమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను. ఒక కాలు లోపల పెట్టి రెండో కాలు పెట్టగానే జరిమానం ప్రారంభమైంది. సోదరు ద్వారా స్వామి మాట ఎంత సత్యం అంటే, వెంటనే వాళ్ళని పిలిచి లైట్ తెమ్మని నా కాళ్ళ మీద వెతుకున్న ఒక చిరుకుంటారు. అది స్వామి మాటలో ఉన్న సత్యం, నిజత్వం, ఆయన మాటలలో ఉండే నిజం. అనంతంగా ఆయన మాటలన్నీ సృష్టిలో ఉండే అనేక జీవరాశి శ్రేయస్సు కోసం, ప్రాణుల శ్రేయస్సు కోసం, పదార్థం శ్రేయస్సు కోసం, అన్ని రకాల ఉత్తమమైనటువంటి శ్రేయస్సుల కోసం ప్రాచీన భారతీయ ఋషులు ఏ విధంగా అయితే ప్రవచించినారో స్వామి మాటలు కూడా అంత గొప్ప అని మన పరిశోధనలో తేలుతుంది. అందుచేత ఈ పవిత్రమైన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ అన్నా వదిలినే తల్లి బిడ్డలను వెంకయ్య స్వామి నిన్ను 100 ఏళ్ళు ఎప్పటికీ వారి అనుగ్రహంతో మీరు ఆనందంగా ఉండాలని మనం కోరుకుంటాం. అదేవిధంగా ఇంకా ఇంకా కూడా వీళ్ళ అవకాశం ఇక్కడికి రావాలని వచ్చి వారి భావాలు మనకి ఇంకా పంచుకోవాలని ఇంకా మనం ఆశిస్తాం. అంతేకాకుండా వారికి మనం గౌరవపూర్వకంగా యథారీతిగా జరిగే సత్కారాన్ని మా ప్రభాకర్ రెడ్డి, మా అబ్బాయి రంగయ్య, అదేవిధంగా మా ఆడపిల్లలైనటువంటి ఇందిరమ్మ రమణమ్మ వీళ్ళు నిర్వహిస్తారు. నారాయణాదినారాయణ ఓం నారాయణాదినారాయణ ఓం నారాయణ.
అందరికీ నమస్కారం. స్వామివారి సహకారంతో వెంకయ్య స్వామి పరిశోధన సంస్థ నిర్వహిస్తున్న స్వామివారి విశిష్ట సత్సంగం ఆరో వారం కూడా జయప్రదంగా నిర్వహించబడింది. స్వామి ప్రేరణతో విచ్చేసి ఈ సత్సంగంలో మనందరికీ స్వామి లీలలు వినిపించిన ఆవుల నర్సయ్య గారు, సీతమ్మ గారులకు మన సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. స్వామివారి ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని 2 రోజుల తర్వాత యూట్యూబ్లో అల్లు భాస్కర్ రెడ్డి అనే వెబ్సైట్లో మీరు అందరూ చూడగలరు. మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ సత్సంగం గురించి చెప్పి స్వామి తత్వ ప్రచారానికై మనందరూ కృషి చేయాలని, అందరూ సహకరించాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించిన ప్రతి వారికి వెంకయ్య స్వామి పరిశోధన సంస్థ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన ఈవో బాలసుబ్రహ్మణ్యం గారికి, కమిటీ సభ్యులకు, పూజారులకు, దేవాలయంలో పనిచేసే ఉద్యోగులకు, శ్రమ చేసేటువంటి స్వచ్ఛంద సేవకులకు, భక్తులకు, ఈ గ్రామస్తులకు, ఇక్కడ ఉండే ప్రతి వారు మాకు ఎంతో ఎంతో సహకరిస్తేనే మనం ఈ కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం. ఆ విధంగా ప్రతి వారి రూపంలో ఉండే వెంకయ్య స్వామికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చెప్పుకోవటం మేము చేయగలిగే కృతజ్ఞత. మీ మనందరికీ వెంకయ్య స్వామి దయ నిండుగా ఉండుగాక అనే ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగిసింది. మళ్ళీ శనివారం కలుస్తాం. మీకు నమస్కారం. మీ రూపంలో ఉండే పరమాత్మ ప్రణామం.